అధ్వానంగా మారిన సికింద్రాబాద్ తిరుమలగిరి కంటోన్మెంట్ ఆసుపత్రి పరిస్థితి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి పేరుకే ఆసుపత్రి, పగిలిన కిటికీ, హాస్పిటల్కు పేరు లేకపోవడం మరియు స్టాఫ్ కూడా తక్కువ ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతున్నామని, హాస్పిటల్లో అంబులెన్స్ లేకపోవడం, ఎమర్జెన్సీ కేసు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నామని సూపరింటెండెంట్ మంజూరాణి మాట్లాడుతూ, ఎన్నిసార్లు బోర్డు మెంబర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని, హాస్పిటల్లో వాచ్మెన్ లేకపోవడం, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన క్లీనింగ్ వాళ్ళు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉండడం వలన దోమలు బాగా ఉంటున్నాయని, ఒక హాస్పిటల్ చెత్త చెదరంతో ఉండడం చాలా బాధాకరమని డాక్టర్ మంజూరాణి అన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజూరాణి, మా దగ్గర మెయిన్ ఇప్పుడు అవసరం ఉన్నది హౌస్ కీపింగ్ స్టాఫ్ లేదు కాబట్టి క్లీనినెస్ మెయింటైన్ చేయలేకపోతున్నాము. మాది 24 అవర్స్ సర్వీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ 9 to 3. ఆ టైమింగ్స్లో మాత్రమే పేషెంట్స్ చూస్తాము. హాలిడేస్లో ఇట్ ఇస్ క్లోజ్డ్ అండ్ పేషెంట్స్ ఆర్ కంప్లైనింగ్ రిగార్డింగ్ అది హాస్పిటల్ హాలిడేస్లో కూడా ఓపెన్ ఉండాలా అని చెప్పి. యాక్చువల్లీ 24 అవర్స్ ఉంటే హాలిడేస్లో కూడా ఓపెన్ ఉంటుంది, సిన్స్ 24 అవర్స్ లేదు కాబట్టి హాలిడేస్లో క్లోజ్ ఉంటుంది. అంబులెన్స్ కోసం మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా, కావాలని ఎప్పుడు పిటిషన్ పెట్టుకోలేదు అక్కడ? పిటిషన్ కాదండి, ఫోన్ చేసి చెప్పాను మాకు కూడా అంబులెన్స్ కావాలా, బికాజ్ పేషెంట్స్కి ఒక్కొక్కసారి పంపించడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఇప్పుడు కంటివెలుగు ఉన్నప్పుడు పేషెంట్స్కి ఇక్కడ నుంచి వేరే దగ్గర క్యాటరాక్ట్ ఆపరేషన్కి అని చెప్పి కూడా చెప్పినాము. ఇప్పుడు డ్రైవర్ లేదని చెప్పి డ్రైవర్ని అరేంజ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కాలేదు.